నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ముఖ్యంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు భాగంగా ఇక్కడ స్వామివారికి వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా అన్నదానం అనేటువంటిది నిత్యాన్నదానం చేస్తుంటారు. మామూలు రోజుల్లో కూడా నిత్యాన్నదానం జరుగుతుంది. ఈ యొక్క అన్నదానానికి ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం గారితో ఒకసారి, సుభద్ర గారితో ఒకసారి మాట్లాడదాము. మేడం నమస్కారం. మేడం నమస్కారం. మేడం నమస్కారం. మేడం రోజుకి ఎంతమంది అన్నదానానికి వస్తున్నారు? మేడం ఉదయము 200 మందికి పెట్టేస్తాము భక్తులకు మాత్రము. మధ్యాహ్నము భక్తులకు 3000 మంది భక్తులకు పెట్టేస్తాము. రాత్రికి 3000 మంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు, రేపు, మర్నాడు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా స్వామివారి భక్తాదులు, విశేషంగా లక్షలాది మంది భక్తాదులు ఇక్కడికి వస్తుంటారు కదా, అందరికి కూడా భోజన సదుపాయం కల్పిస్తున్నారు? అవును కల్పిస్తాను. ఓకే ఓకే. అంటే ఏమేమి ఐటమ్స్ ఏమేమి పెడుతున్నారు? మార్నింగ్ టిఫిన్ పెడుతూ ఉంటాము, ఉదయం మధ్యాహ్నం పప్పు రసం. టైమింగ్ సెక్షన్ మేడం 11 అంటే 11 నుండి స్టార్ట్ అవుతుంది. 4 వరకు మైక్ దగ్గర పెట్టి. అలాగే మేడం ఇక్కడ మామూలు అన్నదానంకి వచ్చేటువంటి భక్తాదులు కూడా విరాళాలు కూడా ఇస్తుంటారు. గతంలో కూడా విరాళాలు ఇచ్చారు, అవకతవకలు జరిగాయని అనేకమైన పరిస్థితి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది. ఇప్పుడు కూడా విశేషంగా చాలామంది భక్తాదులు, ముఖ్యంగా మన కదిరి ప్రాంతానికి, కర్ణాటక నుండి, తమిళనాడు నుండి ఎక్కువ వస్తున్నారు. వారు ఇచ్చేటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో అన్నదానానికి, అది రిసిప్ట్ ఇస్తున్నారా? రిసిప్ట్ ఇస్తాం. ప్రతి ఒక్కరికి రిసిప్ట్ ఇస్తామా? ఉంటే వాళ్ళు 100 ఉండేసి. ఓకే మేడం, మీ యొక్క అన్నదానానికి మీరు ఇన్ఛార్జ్ కదా, మీ పై అధికారులు మీకు ఎలాంటి సహకారం? అందరు ఈవో గారు, చైర్మన్ గారు అందరు సహకారం చేస్తారు. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మేడం ఇక్కడ? 15 మంది. వీళ్ళు మా అన్నదానంలో చేసేవాళ్ళు 15 మంది ఉన్నారు. ఓకే. సేవ చేసారు సార్ వాళ్ళు కూడా చేస్తారు స్వచ్ఛందంగా సార్ డైలీ వస్తారు. అంటే ఇప్పుడు ఈ 3 రోజులు ఆఫ్టర్నూన్ నుండి రాత్రి 8 గంటల వరకు భోజనం సదుపాయం? రాత్రి 7 గంటల నుంచి 12 వరకు పెడతాం. 12 వరకు. ఓకే మేడం, థ్యాంక్స్. మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏదైతే అన్నదానం ఉందో, ఎంతమంది వచ్చినా కూడా ఈఓ గారు, అలాగే చైర్పర్సన్ గారు, డైరెక్టరు, ఎవరైతే పాలక మండలి సభ్యులు ఉన్నారో అందరి సహకారంతో మేడం గారు ఇక్కడ స్వచ్ఛందంగా, సేవకులు వీరు కూడా స్వచ్ఛంగా వాలంటరీగా వచ్చి చేస్తున్నారు. సార్ వాళ్ళు కూడా, ఈయన అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా సారు కమిటీ డైరెక్టరు, అలాగే ఇక్కడ 10 మంది స్టాఫ్తో ఎంతమంది భక్తాదులు వచ్చినా కూడా అన్నదానం, ముఖ్యంగా ఎక్కడ సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు, అన్నదానం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపంగా అన్నదానం చేస్తూ సేవకులుగా, అలాగే స్టాఫ్కి అందరికీ కూడా మా ఇనుస్ తరఫున మేడం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
చెప్పారు.